వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గా రామతీర్థపు మాధవీరాజు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనర్ ప్రవీణ్ కుమార్ రాజన్న ప్రసాదం అందజేసి చైర్పర్సన్ ను కార్యాలయంలోకి ఆహ్వానించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచుతామని చైర్పర్సన్ తెలిపారు. అన్ని వార్డులను సమానంగా చూస్తూ పారదర్శకంగా నిధులు ఖర్చు చేస్తామని అన్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పాలన అందిస్తున్నట్లు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు చైర్పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బద్దిపోచమ్మ ఆలయ సమీపంలో శానిటేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిరంతరం ధర్మ సిద్ధిరస్తు పరిపూర్ణత అనుగ్రహ ప్రసాద్ నిరంతరం ధర్మ సిద్ధిరస్తు దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన మన అన్ని దేవాలయాల కంటే మన వెమ్లవాడ రాజరాజస్వామి దేవాలయం అతిపెద్ద పుణ్యక్షేత్రం. అందులో భాగంగా డెవలప్మెంట్ల విషయంలో కానీ డెవలప్మెంట్ చేస్తూ మన కౌన్సిల్ సహకారం తీసుకుంటూ వాళ్ళ విలీన గ్రామాలైన మన శాతరస్వల ఏరు పలితిపౌరు అలాంటి విలీన గ్రామాలు మన కౌన్సిల్ ఆదేశాల మేరకు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ రానున్న రోజుల్లో మరింత పట్టణ డెవలప్మెంట్ కోసం విలీన గ్రామాల డెవలప్మెంట్ కోసం అభివృద్ధి చేస్తానని మేము మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నూతనంగా మన శానిటేషన్ రానున్న శివరాత్రి జాతరలో భాగంగా శానిటేషన్ విభాగంలో బ్లీచింగ్లో కానీ మిగతా ఇతర ఇతర వస్తువులు కానీ సంతకం మొదటగా చేయడం జరిగింది. అదేవిధంగా రాను రోజుల్లో మన పట్టణ డెవలప్మెంట్ కోసం కానీ వెళ్ళిన గ్రామాల కోసం కానీ సాయశక్తులు కృషి చేస్తానని దేవసాక్షిగా చెప్తున్నాను. రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి ముహూర్తాన మేము మున్సిపల్ ఆఫీసుకు ఈరోజు మన చైర్మన్ గారు మరియు అందరూ మన కౌన్సిలర్లు అందరం చేరి మంచి ముహూర్తాన మనం చేసుకున్నాం. తర్వాత మనం ఊరు డెవలప్మెంట్ కొరకు కౌన్సిలర్లు మేము, తర్వాత చైర్మన్ గారు, తర్వాత మరి స్టాఫ్ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఊరిని అభివృద్ధి తీసుకొస్తామని చెప్పేసి న్యాయంగా పోరాడి మంచి న్యాయంగా పనిచేసుకుంటా ప్రజలకు ఇబ్బంది కాకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఐదేళ్ల పరిపాలన కరెక్టుగా చేసుకొని మేము వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి ధన్యవాదాలు.